అందరికీ నమస్కారం అండి. మన జిల్లాలో రేపటి నుంచి అనగా 14/11/2024 నుంచి మన ప్రభుత్వం కొత్తగా మనకు ఒక హెల్త్ స్కీమ్ ఒకటి తీసుకొని వచ్చింది. ఈ ప్రోగ్రాం కింద ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలందరికీ, మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడాను మా హెల్త్ సిబ్బంది వాళ్ళ ఇండ్లకు వచ్చి వాళ్ళందరినీ చెక్ చేసి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళకి రక్తం ఎంత ఉంది, ఆ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా బీపీ ఉందా, షుగర్ ఉందా, అలాగే వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకుంటారు, ఏమి ఉద్యోగాలు చేస్తుంటారు, ఇటువంటి అన్ని టోటల్ డేటా అంతా కలెక్ట్ చేస్తూ దీంతోపాటు అతి ముఖ్యంగా ఈసారి మనం ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనకి ఎన్సీడీసీడీ సర్వే అంటాం, అంటే నాన్ కమ్యూనికబుల్ అండ్ కమ్యూనికబుల్ డిసీజ్ సర్వే అంటాం. ఇది ఆల్రెడీ మనకి 2 విడతలు అయిపోయింది. ఇది 3వ విడత, ఎన్సీడీసీడీ 3.0 అంటాం. ఇది 3వ విడత మనం రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో స్పెషల్గా ఏంటంటే మనం ఈసారి క్యాన్సర్ సర్వే అనేది, ముఖ్యంగా మనకి 3 రకాల క్యాన్సర్స్, వాటిలో నోటి క్యాన్సరు, అలాగే బ్రెస్ట్ క్యాన్సరు, అలాగే సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటాం. ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ కూడాను మా హెల్త్ స్టాఫ్ చేస్తారనమాట. సో రేపటి నుంచి మా హెల్త్ స్టాఫ్ అందరూ కూడాను ప్రతి ఇంటికి వెళ్తారు. ఆ ఇంట్లో ఉన్న అందరి పేర్లు మాకు అన్నీ ఆన్లైన్లో కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా చెక్ చేసుకొని కంపల్సరిగా 18 అంటే 18 సంవత్సరాలు పైబడ్డ అందరికీ కూడాను రక్త పరీక్షలు చేస్తాము. వాళ్ళందరికీ బీపీ చెక్ చేస్తాము, షుగర్లు చెక్ చేస్తాము. అలాగే వాళ్ళల్లో మనకి కన్సెంట్ ఒప్పుకున్న వాళ్ళకి, వాళ్ళందరికీ వాళ్ళ ఒప్పుకున్న వాళ్ళందరినీ కూడా అంటే ముందరే వాళ్ళకి చెప్పి, అంటే ఇలా క్యాన్సర్లు ఇలా ఉంటాయమ్మా, వీటి వల్ల దుష్ఫలితం ఉంటాయి, ఎర్లీ స్టేజ్లోనే మనం గుర్తించగలిగితే ట్రీట్మెంట్ ఈజీ అవుతుంది అని వాళ్ళకి చెప్పి, వాళ్ళు నచ్చజెప్పిన తర్వాత వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళకి మేము విలేజ్ పరిధిలో ఉండే మాకు ఎఫ్డీపీలు అనే 2-3 సార్లు మా మెడికల్ ఆఫీసర్కి చూస్తుంటారు అనమాట. ఆ ఎఫ్డీపీకి తీసుకొచ్చి వాళ్ళకి పరీక్షలు కంపల్సరీగా, ఇప్పుడు మనకి బ్రెస్ట్ క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు కానీ సర్వైకల్ క్యాన్సర్ సంబంధించినవి కానీ కంపల్సరీగా లేడీ డాక్టర్లు, లేదంటే మా ఎమ్మెల్హెచ్పీలు, ట్రైన్డ్ ఎమ్మెల్హెచ్పీలు కానీ ఆశాలు, ఏఎన్ఎంస్ ఉన్నారు, వీళ్ళ ద్వారానే అంటే లేడీ డాక్టర్సే వాళ్ళకి వెళ్తారు, లేడీ మా స్టాఫ్ వాళ్ళందరూ చెక్ చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్లో, అంటే మాకు ఏదైనా డౌట్ ఉంటే, వాళ్ళకి ఏదైనా ఒకవేళ ఏమైనా వాళ్ళ ఎవరికైనా అనుమానాస్పదంగా ఈ క్యాన్సర్ ఏమన్నా ఉంది అనిపిస్తే వాళ్ళని క్యాన్సర్ హాస్పిటల్కి, అంటే మనకు ఉన్న మెయిన్ మనకి గుంటూరు హాస్పిటల్, ఆ గుంటూరు హాస్పిటల్కి మంగళవారం మరియు శుక్రవారం రోజునే మనం వాళ్ళకి అక్కడ తీసుకెళ్తారు. పోయేటప్పుడు కూడా వాళ్ళతో పాటు మా హెల్త్ స్టాఫ్ కూడా అకంపనీ అవుతారనమాట. సో ఈ సర్వే చేయడము, ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవడము, దీనివల్ల ఒకటి ముఖ్యంగా ఏంటంటే మనకి దీనివల్ల మనకు తెలిసేది మన జనాల్లో, అంటే మన జనాభాలో ఎంతమంది షుగర్ తోటి, ఎంతమంది బీపీతోటి బాధపడుతున్నారు అనే లెక్క గవర్నమెంట్కి పక్కాగా తెలుస్తుంది. సో దీనివల్ల గవర్నమెంట్ తర్వాత రకరకాల ప్రాజెక్ట్స్, ఈ హెల్త్కి సంబంధించిన ప్రోగ్రామ్స్ క్రియేట్ చేయడానికి ఈ డేటా ఉపయోగపడుతుంది. అలాగే రెండోది, మనందరికీ తెలిసిందే క్యాన్సర్ ఎంత ప్రమాదకరమైన జబ్బు, దీన్ని ఎర్లీ స్టేజెస్లో గుర్తించగలిగితే మనం పూర్తిగా నయం చేయగలుగుతాం. అలా కాకుండా ఇప్పుడు మనకు వస్తున్న క్యాన్సర్ జబ్బులన్నీ, క్యాన్సర్ డిటెక్షన్ అంతా ఇప్పుడు లేట్ స్టేజ్లోనే కనుక్కుంటున్నాం. అంటే లేట్ స్టేజ్లోనే వాళ్ళకి ఏదో వేరే ప్రాబ్లమ్స్ రావడం, హాస్పిటల్కి వెళ్ళడం, థర్డ్ స్టేజ్ ఫోర్త్ డిగ్రీలో కనుక్కోవడము, ఓన్లీ జస్ట్ ఏదో ట్రీట్మెంట్ ఇవ్వడం తప్పించి లైఫ్ని ప్రొలాంగ్ చేయలేకుండా పోతున్నాం అనమాట. సో అలా కాకుండా ఎర్లీ స్టేజ్లో కనుక్కుంటే జబ్బును పూర్తిగా నయం చేయొచ్చు ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ చేపట్టింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను మా హెల్త్ స్టాఫ్కి సహకరించి, ఎందుకంటే రేపటి నుంచి మా వాళ్ళు ప్రతి ఇంటికి వెళ్తారు, ఆల్మోస్ట్ ఆల్ మన జిల్లాలో ఉన్న అందరికీ, అలాగే మన స్టేట్లో ఉన్న అన్ని జిల్లాలో కూడాను ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ప్రతి ఇంటికి వెళ్తారు, ఇంట్లో ప్రతి ఒక్కరిని ఎగ్జామిన్ చేస్తారు కాబట్టి వాళ్ళందరూ పూర్తిగా సహకరించి ఈ ప్రోగ్రామ్ని జయప్రదం చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అలాగే మనకి 15వ తారీఖున మనకి ఇంకొక ప్రోగ్రామ్ ఉంది, ఇది చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అంటాము. ఇది కూడా మనకి స్టేట్ వైడ్ జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ని 15వ తారీఖున హెల్త్ మినిస్టర్ గారు విజయవాడలో దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు. మన జిల్లాలో కూడాను మనం ఈ ప్రోగ్రామ్ని మన కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు అందరినీ ఆల్రెడీ ఆహ్వానించాం. కాకపోతే వివిధ ప్రోగ్రామ్స్ వల్ల వాళ్ళు ఆ టైంకి వస్తా అన్నారు. తర్వాత
ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం అంగన్వాడీ సెంటర్ల కాడ నుంచి అంటే 0 to 5 ఇయర్స్ ఈ పిల్లలు యూజువల్గా మనకి అంగన్వాడీ సెంటర్లో ఉంటారు, వాళ్ళకి ఎగ్జామిన్ చేస్తాం. ఆల్రెడీ మన బుక్స్ కూడా అందరికీను, ఎంతమంది అంగన్వాడీ సెంటర్లో ఉన్నారో ఎంతమంది స్కూల్స్లో ఉన్నారో అందరికీ బుక్స్ అప్లై చేసామన్నమాట. 0 to 5 ఇయర్స్ చిల్డ్రన్ ఉన్న వాళ్ళందరూ అంగన్వాడీ సెంటర్లో ఉంటారు, అంగన్వాడీ సెంటర్లో మనం ఎగ్జామిన్ చేస్తాము. అలాగే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, అలాగే 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న పిల్లలందరికీ కూడాను మనం ఉంటాయండి. స్కూల్స్లో ప్రతి ఒక్కరికి అందరికీ కూడాను పిల్లలందరికీ ఇచ్చున్నాము ఆల్రెడీ. సో ఈ బుక్స్ని, ఈ బుక్స్ ద్వారా మీరు ఫిల్ చేసి, ఇంతకుముందు కూడా మీరు చూస్తుంటారు ఒక 10 ఇయర్స్ బ్యాక్ కూడా మనకి జేబార్ అని, ఆర్బిఎస్కే అని మెడికల్ ఆఫీసర్లు స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి వాళ్ళ హెల్త్ చెకప్ అన్ని చేసి వాళ్ళ డేటా చేసినప్పుడు విరిగిపోయి వాళ్ళ డేటా దాంట్లో ఎంట్రీ చేస్తారు. అలాగే దీంట్లో పిల్లల్లో ఎవరికైనా కానీ, అంటే ముఖ్యంగా ఈ చిన్నపిల్లల్లో అంటే 0 to 5 ఇయర్స్లో ఉన్న పిల్లల్లో ఏమైనా ఈ డెవలప్మెంటల్ చేంజెస్ కానీ, డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, అలాగే గ్రహణము, రీట్ రకరకాల జబ్బులు ఉంటాయి, ఇవన్నీ ఎర్లీ స్టేజ్లో గుర్తించితే వీటిని కూడా, దీనికి కూడా మన డైట్ సెంటర్ అని ఒకటి ఉందన్నమాట, అంటే డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ అంటాం. ఇప్పుడు చిన్నపిల్లలకి ఇటువంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయి అని తెలిస్తే ఇమ్మీడియట్గా మన జిల్లాలో ఉన్న మనకి ఉన్న మన డిఏ సెంటర్ తీసుకొని వచ్చారంటే అక్కడ ఉన్న డాక్టర్లు వాళ్ళు వీళ్ళని చెక్ చేసుకొని వాళ్ళని బాగా చేస్తారు. అలాగే ఇక్కడ వీలు కాని కేసులు అని ఉంటే మనం గుంటూరు పెద్ద హాస్పిటల్కి మనం రెఫర్ చేస్తాము. అలాగే స్కూల్ పిల్లల్లో కూడా 1 నుంచి 5 కానీ, 6వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లల్లో కానీ ఏ జబ్బులు ఉన్నా కానీ ఎటువంటివి ఉన్నా కానీ అన్నీ చెక్ చేసుకొని దీంట్లో రాసి వీళ్ళందరినీ కూడాను అవసరమైన వాళ్ళని. అందరికీ నమస్కారం అండి. మన జిల్లాలో రేపటి నుంచి అనగా 14/11/2024 నుంచి మన ప్రభుత్వం కొత్తగా మనకు ఒక హెల్త్ స్కీమ్ తీసుకొని